బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. ఓవైపు పోక్సో యాక్ట్ కేసుతో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ కు ఆయన లైంగిక వేధింపుల వ్యవహారం చేసింది. అయితే మరోవైపు జానీ పరారీలో ఉన్నట్లుగా ప్రకటించిన పోలీసులు సర్చ్ ఆపరేషన్ ను ముమ్మరం చేశారు. జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాధితురాలు నిన్న స్టేట్మెంట్ ఉమెన్ కమిషన్ ను ఆశ్రయించింది. ఇక తనపై జానీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యారని, 2019లో అతని బృందంలో అసిస్టెంట్గా చేర్చినట్లుగా బాధితురాలు చెబుతోంది. ముంబైలో ఓ సినిమా చిత్రీకరణ సమయంలో హోటల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానంటూ బెదిరించినట్లుగా కంప్లైంట్లో పేర్కొంది. జానీ మాస్టర్ కేసును నీరుగారుస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. తాను ఫిర్యాదు చేసి ఇన్ని రోజులైనా యాక్షన్ తీసుకోవటం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒకవైపు పోక్సో యాక్ట్ కేసుతో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ కు ఆయన లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు చేరింది. ఇక మరోవైపు జానీ పరారీలో ఉన్నట్లుగా ప్రకటించిన పోలీసులు సర్చ్ ఆపరేషన్ ని ముమ్మరం చేశారు. జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాధితురాలు నిన్న స్టేట్ ఉమెన్ కమిషన్ ను ఆశ్రయించారు. ఇప్పటికి మొత్తానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తోంది. ఆయన పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, ఇటు జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది, ఆయనకు సంబంధించి సర్చ్ ఆపరేషన్ ఎంతవరకు జరుగుతోంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? దాదాపు 3 రోజుల నుంచి కూడా జానీ మాస్టర్ సంబంధించి 2 నెంబర్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఆయన సంబంధించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ వెళ్తున్నారు, వారు కూడా చాలామంది స్విచ్ ఆఫ్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జానీ మాస్టర్ ఎక్కడున్నారు ఏంటి అనేదానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యము. ఇప్పటికే పలు బృందాలుగా కూడా ఏర్పడి జానీ మాస్టర్ని వెతుకులాట కూడా ప్రారంభించినట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు బాధితురాలు నిన్న మహిళా కమిషన్ని కలిసినప్పుడు అక్కడ కొన్ని అంశాలని ఆమె లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా ఆమె భద్రత విషయంలో ఆమె కొంచెం భయం అనేది కొంచెం ఎస్టాబ్లిష్ చేసింది. దానిపైన కూడా భద్రత పెంచమనేసి కూడా నిన్న మహిళా కమిషన్ నార్సింగ్ పోలీసులకి ఆర్డర్ ఇచ్చింది. దాని తగ్గట్టు కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర భద్రత అయితే పెంచబోతున్నారు. ఇద్దరు కానిస్టేబుల్ని నిరంతరం బాధితురాల వద్ద పెట్టమనేసి కూడా పోలీసులు నిర్ణయించుకున్నారు మనకు సమాచారం అవుతుంది. మరోవైపు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. జానీ మాస్టర్కి సంబంధించిన విషయంలో పాజిటివ్ కామెంట్స్ ఒక పక్క ఉన్నాయి, నెగిటివ్ కామెంట్స్ ఒక పక్క ఉన్నాయి. దానితోపాటు గతంలో జానీ మాస్టర్కి అనుకూలంగా వీరిద్దరూ హీరో హీరోయిన్గా నటించినటువంటి సినిమా సంబంధించిన ఓపెనింగ్ సెరమనీలో అప్పుడు ఈ బాధితురాలు జానీ మాస్టర్ని ప్రైజ్ చేస్తూ అంటే గొప్పగా చెప్తూ మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అలిగేషన్స్ అనేది చాలా సర్వసాధారణం. దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయనే దానిపై కూడా ఖచ్చితంగా ఇంటర్నల్ ఎన్క్వైరీ జరుగుతుంది. కాబట్టి ఆ ఇంటర్నల్ ఎన్క్వైరీలో వచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి ఆధారంగానే చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మెజారిటీ వాళ్ళు అభిప్రాయపడినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కానీ డాన్సర్స్ అసోసియేషన్ కానీ ఇంత పెద్ద నింద ఒక ప్రెసిడెంట్ మీద వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయన పూర్తి స్థాయిని సస్పెండ్ చేయాలి, ఆయన సభ్యత్వాన్ని కూడా సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు సమాచారం. ఇప్పటికే యాజ్ పర్ బైలాస్ ప్రకారం ఆయన పూర్తిగా డాన్సర్స్ అసోసియేషన్ నుంచి ఇటు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి ఆయన్ని పూర్తి స్థాయిలో శాశ్వతంగా కూడా తప్పించాలనే ఉద్దేశంతో కూడా చర్చలు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం. దానికి సంబంధించిన విషయంలో రేపు కానీ ఎల్లుడి కానీ ఒక అఫీషియల్గా నోట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే పోలీసులు మాత్రం
అనేక కోణాల్లో కూడా వారు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి గతంలో కూడా చాలా వరకు ఆరోపణలు చేసినటువంటి మహిళలు వచ్చారు, కానీ కొంతవరకు ఎవిడెన్స్ అనేది చాలా వరకు కూడా సమర్పించలేదు. దాంతోపాటు ఈ కేసులో కూడా పోక్సో అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి నాన్ అవైలబుల్ వారంటీ కూడా ఉంది కాబట్టి ఆ దా తరహా కేసులు సెక్షన్స్ మేము ఇన్వాల్వ్ చేసాయి కాబట్టి మా పైన ఎటువంటి ఒత్తిడి లేదు, చాలా ఫ్రీగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పటికే బాధితురాల నుంచి కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా మేము సమర్పించాం. దాని తగ్గట్టుగానే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, కానీ ఎవరు ఒత్తిడి చేస్తారనో లేకపోతే కేసు నీరుగార్చే పని అసలు సమస్య లేదు. అసలు కేసు నీరుగార్చే పని ఉంటే పోక్సో చట్టం మేము ఎందుకు ఉపయోగిస్తామంటూ కూడా ఆ పోలీసులు చెప్తున్నటువంటి నెపథ్యం అయితే కానీ కావాలనే కొంతమంది తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల పైన నెప వేసే విధంగా కూడా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటూ కూడా నార్సింగ్ పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ మరొక అంశం ఏమైంది ఉందంటే పూర్తిగా ఈ కేసులో ఇప్పటి వరకు చూసినటువంటి సెక్షన్ వైజ్గా మొదటగా జానీ మాస్టర్ని ఎప్పుడు కలిసింది, ఎక్కడ కలిసింది, ఎవరు ఆఫర్స్ ఇచ్చారు, అప్పుడు ఆమె వయసు ఎంత, నిజంగానే ఆ బాధితురాలు చెప్పినట్టుగా 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాల లోపల ఆమె పైన లైంగిక దాడి జరిగిందా లేదా, దానికి సంబంధించి ఎవిడెన్స్లు ఏంటి, ఆమె చెప్తున్నటువంటి ఏంటి, ఎవరు కన్సల్ట్ అవుతారు, ఏమి కన్సల్ట్ అవుతుందా, లేకపోతే జానీ మాస్టరే కన్సల్ట్ అయ్యి ఆమెని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడా, లేకపోతే సినిమాలో సర్వసాధారణంగా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు డైరెక్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ కొంచెం ఏమైనా సరిగా జరగకపోయినా అరేంజ్మెంట్ సరిగకపోయినా ఆ కోపం రూపంలో చూపిస్తుంటారు, అరుస్తుంటారు. సో అవి కూడా ప్రభావం చూపించారా, లేకపోతే ఈ మధ్య కాలంలో జానీ మాస్టర్కి మొదటి సాంగ్ కొరియోగ్రాఫ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతను సెట్స్లో ఉన్నప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఉంటాడని, లేకపోతే కొంచెం అబ్యూజివ్గా మాట్లాడతాడని, కొంచెం షార్ట్ టెంపర్గా ఉంటాడని, తర్వాత తిట్టేసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఒక వన్ డే తర్వాత 2 డేస్ తర్వాత వాళ్ళని మళ్ళీ కలిసి మాట్లాడడం, సారీ చెప్పడం, వాళ్ళందరినీ హక్కు తెచ్చుకోవడం ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు. కానీ షార్ట్స్లో పనిలో ఉన్నప్పుడు మాత్రం తన దేశంతా పని మీద ఉంటుంది, అప్పుడు ఏదైనా తప్పు జరిగినా వెంటనే అసిస్టెంట్స్ మీద తిడతాడనేది కూడా ఒక అపవాదం. ఆ తరాలనే చాలాసార్లు ఎప్పుడైతే బాధితురాలు కూడా ఈ రకంగా అరిశాడనేది కూడా ఒకటి ఉంది, అది కూడా ఆమెకి నచ్చలేదని కూడా ఒకటి ఉంది. ఇంకోటి రిలేషన్షిప్ గురించి విషయంలో మాత్రం ఒకరొకరు రకంగా మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీలో. కొంతమంది అనుకూలంగా మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రతికూలంగా మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అన్నీ ఉంటాయి, మ్యూచువల్ కాన్సెప్ట్తో జరిగినాయి కొన్ని అనేది కూడా చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడైతే తిట్టడం మొదలు పెట్టారో లేకపోతే అవకాశాల గురించి మాట్లాడడం, ఆమెను కలిసినప్పుడు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది, అవి ఇప్పుడు జానీ మాస్టర్ యొక్క కొంప ముంచాయి అనేది కూడా వారు చెప్తున్నారు. ఈ ఎపిసోడ్కి ఎంత కారణం, ఆయనకున్నటువంటి షార్ట్ టెంపరే కారణం అనేది కూడా ఇండస్ట్రీలో ఆయనతో క్లోజ్గా పనిచేసినటువంటి కొరియోగ్రాఫర్స్ కానీ అసిస్టెంట్స్ కానీ మాత్రం ఆఫ్ ద రికార్డు బిగ్ టీవీతో వారు పంచుకుంటున్న నేపథ్యం ఏర్పడుతుంది. అయితే నిన్న ఉమెన్ కమిషన్లో 3 గంటల పాటు బాధితురాలు కూర్చుంది, మహిళా సంఘాలు వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. ఆమె దాదాపు 40 పేజీల దాకా కూడా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. గత 6 సంవత్సరాల నుంచి తను ఏ విధంగా బాధలు పడ్డాను, తను ఏ విధంగా నష్టపోయాను, తను ఏ విధంగా బాధింపబడ్డాను అనేది కూడా పూర్తి స్థాయిలో నిన్న మహిళా కమిషన్ చైర్మన్కి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా ఆమెకి ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్, ఆమెకు సంబంధించిన వ్యవహారాలు కానీ వివరాలు కానీ వీడియోలు కానీ ఆడియోలు కానీ ఏవి బయట పెట్టద్దంటూ కూడా పోలీసులకి హుకుం జారీ చేస్తారు. దాంతోపాటు భద్రత కల్పించమని కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం పడుతుంది. సో ఇవంతా కూడా చట్ట ప్రకారంగా అవి పని జరుగుతున్నాయి. అయితే వేర్ ఇస్ జానీ మాస్టర్? ఇంత జరుగుతుంది, మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా ఒక కుదుపు అయిపోయింది. ఎందుకంటే మొత్తం ఎక్కడ ఎవరు మాట్లాడుకున్నా జానీ మాస్టర్ సంబంధించిన ఉదంతం గురించే మాట్లాడుతున్నారు. ఎవరైనా కూడా డైరెక్టర్లైనా ప్రొడ్యూసర్లైనా మిగతా యాక్టర్స్ అయినా లేకపోతే కొరియోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా ఎవరు కనపడినా ఈ విషయంపైనే వాళ్ళు మాట్లాడుకుంటున్న నేపథ్యంగా పడుతుంది. సో అతను ఎక్కడున్నా కూడా తనపైన వచ్చినటువంటి ఆరోపణలపైన ఆయన స్పందించాలి. గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన బాహాటంగానే వచ్చాడు, ఏవిందో బిగ్ టీవీతో ఆయన చాలా ప్రముఖంగా మాట్లాడాడు. ఎందుకంటే గతంలో మహిళ గురించి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు దానిపైన కూడా ఆయన చాలా స్పష్టంగా కూడా తన వాణిని వినిపించినట్టు సందర్భం కనపడుతుంది. ఇప్పుడు ఏకంగా తన అసిస్టెంటే పైగా ఇప్పుడు కొరియోగ్రాఫ్ చేసినట్టు ఒక మహిళ ఈ రకమైన ఆరోపణలు, ఒకటి మత మార్పిడి, పోక్సో, లైంగిక వేధింపులు, బెదిరింపులు, వాళ్ళ భార్య కూడా వచ్చి కొట్టిందనేసి చాలా సెక్షన్స్ కూడా చాలా ఆరోపణలు కూడా ఇప్పుడు చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పోక్సో కానీ నిజంగా నిరూపణ అయితే ఆయనకి ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం ఖచ్చితంగా 7 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో అన్నీ ఉన్నాయి కాబట్టి తనపైన చోట ఆరోపణలు ఏ విధంగా ఎదుర్కొంటాడు, నిజంగా పోలీసులకి ఆయన చిక్కితే ఖచ్చితంగా కూడా రిమాండ్కి పంపించేస్తారు, జైలుకి పంపించేస్తారు, తర్వాత పూర్తిగా కోర్టులో ఆయన తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. సో అప్పటి వరకు కూడా అయితే బాధితురాలు చెప్తుంది ఏంటంటే సర్తాజ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో జానీ మాస్టరు ఆయనకి పొలిటికల్ పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, ఇండస్ట్రీలో కూడా పెద్దలు సహకరించే అవకాశం ఉంది, పోలీసులు కూడా సహకరించే అవకాశం ఉంది, ఒక డౌట్ రైజ్ చేస్తుంది.
మహిళా కమిషన్ ముందు. సో దాని దృష్టిలో పెట్టుకుని మహిళా కమిషన్ అన్న ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఇన్వాల్వ్ అయ్యి కొన్ని డైరెక్షన్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అలాంటి అపోహాలు ఏం పెట్టుకోతుంటే ఖచ్చితంగా పారదర్శకంగానే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేది కూడా పోలీసులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.